గైస్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే వచ్చేసి పరోటా చపాతి అనొచ్చు, లేయర్డ్ చపాతి అనొచ్చు. సో మనకి చపాతి అనేది పొరలు పొరలుగా వస్తుంది, అంటే ఒక్క చపాతీయే 3-4 చపాతీలాగా పొరల్లాగా వస్తుంది అన్నమాట. అదే ఈ చపాతీ స్పెషాలిటీ అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం మనం మొదటగా చపాతీ పిండిని ఎలా ముద్దలాగా కలిపి పెట్టుకుంటామో సేమ్ అలాగే పెట్టుకోవాలండి. దీనికి స్పెషల్గా ఏం అవసరం లేదు. మళ్ళీ మీరు లేయర్ చపాతీ అన్నారు కదా, ఎలా కలుపుకోవాలో చూపించండి అని అనకండి, ఎందుకంటే సేమ్ ప్రాసెస్. చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగే మొత్తం, కాకపోతే నెక్స్ట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది, అది ఇంపార్టెంట్ అండి. సో ఇలా ముద్దలు ముద్దలుగా తీసి పక్కకు పెట్టేసుకుందాం, ఎన్ని చపాతీలు కావాలో అన్నిటికీ. సో ఇలా పిండిలో మించేసి మనం ఫస్ట్ ఇలా చపాతీని ఎలా చేస్తామో అలా చేయాలండి. చేసి ఏం చేయాలి అంటే ఇందులో కొద్దిగా ఒక 2 డ్రాప్స్ అంత ఆయిల్ వేసి ఇలా హాఫ్ ఫోల్డ్ చేయాలి. మళ్ళీ 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసి మళ్ళీ ఇంకా హాఫ్ ఫోల్డ్ చేయాలి. అంటే మనకి సమోసా షేప్ రావాలన్నమాట. వచ్చిన తర్వాత, సమోసా షేప్ వచ్చిన తర్వాత మనం చపాతీ ఎలా చేస్తామో అలాగే మనకి చపాతీ అనేది సమోసా షేప్లోనే వచ్చిద్దండి, ఎందుకంటే మనం అలానే ఫోల్డ్ చేసాం కదా. కాకపోతే మనకి చివర్లు అనేవి మందంగా లేకుండా సన్నగా, మనకి చపాతీ కూడా చివర్లు మందంగా లేకుండా సన్నగా ఎలా అవుతాయో అలా అయ్యే వరకు మనము తాల్చుకోవాలన్నమాట. సో చూడండి ఇలా మనకి స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. సో ఇలా తాల్చుకోవాలి. మనకి చివర్లు అనేవి అస్సలు మందంగా ఉండొద్దు. ఈ చపాతీ నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలైనా చాలా ఇష్టపడి తింటారు. ఓకే, సో సేమ్ ప్రాసెస్, ఫస్ట్ చపాతీలాగా చేసుకోవాలి. 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయాలన్నమాట. ఒక 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఇలా స్ప్రెడ్ చేసేసి మళ్ళీ మధ్యలోకి హాఫ్, అర్థమవ్వాలని మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఫోల్డ్ చేసేయాలి. అంటే మనకి సమోసా షేప్ రావాలన్నమాట. వావ్, ఇలా చేసేసి చపాతీలాగా తాల్చుకోవటమే. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడేంత వరకు వెయిట్ చేయండి. సో ప్యాన్ చాలా హీట్ అవ్వాలి, హీట్ అయిన తర్వాతనే చపాతీ వేయాలి. ఎందుకు అని అంటే మనకి తొందరగా కాలిపోతుంది అన్నమాట. ఎందుకు మనకి చపాతీ అనేది కాలాలి. చాలామంది ఏం చేస్తారంటే ఫస్టే ఆయిల్ వేసేసి చపాతీ కాలుస్తారు, అలా కాదు. ఫస్ట్ చపాతీ కాలాలి, మనకి ఇలా ఉబ్బుతుంది అన్నమాట, పైకి లేసి వస్తుంది. ఇలా ఉబ్బిన తర్వాత అటువైపు ఇటువైపు తిప్పుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ మొత్తం ఇలా కాలిపోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇలా కాలిన తర్వాత వెంటనే మనము ఒక స్పూన్ తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేయాలండి. ఇప్పుడు ఇటు ఆయిల్ అప్లై చేసేసుకొని మళ్ళీ కింది సైడ్ కూడా మనకి ఫ్రై అయిపోవాలి. కింది సైడ్ కూడా కొద్దిగా ఫ్రై అయింది కదా, మళ్ళీ ఇటు సైడ్ కూడా ఆయిల్ వేసేసుకోవాలి. మీరు ఎక్కువ ఆయిల్ అనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి, అది మీ ఇష్టం, ఆప్షనల్ అన్నమాట. సో ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలన్నమాట. ఓకే, అటు సైడ్ కాలిపోయింది కదా, ఇప్పుడు పైన సైడ్ కాలిపోయింది, కింది సైడ్ కూడా కాల్చుకోవాలి. సో కింది సైడ్ కూడా కాల్చుకొని సో మనం తీసేసుకోవడమే. ఒక బౌల్లో, గాలి బయటికి రాని ఒక బాక్స్లో, హాట్ బాక్స్లో అలా వేసేసుకుంటే ఏమవుతాయంటే ఆ వేడికి మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో చూపిస్తాను చూడండి, ఇదిగోండి కాల్చాను కదా. ఇప్పుడు లేయర్స్ అనేవి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఎన్ని లేయర్స్ వచ్చాయి చూడండి, 1, 2, 3 లేయర్స్ వచ్చాయి. మనకి మొత్తం 3 లేయర్స్ వస్తాయి అన్నమాట ఇలాగా. సో పిల్లలు చాలా ఇష్టపడి తింటారు, మనకి డైజెషన్ కూడా చాలా తొందరగా అవుతుంది. సో అండ్ టేస్టీగా యమ్మీగా ఉంటుంది రెగ్యులర్ రోటీ కన్నా. ఇది చాయ్లో తిన్నా కానీ ఎలా తిన్నా కానీ బాగుంటుంది. సో సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ రోటీ ఇంకా చికెన్ కర్రీలో తింటే చాలా యమ్మీగా ఉంటుంది. సో అందుకే నేను చికెన్ కర్రీలో చూపిస్తున్నాను. సో చికెన్ కర్రీలో నిజంగా చాలా యమ్మీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.